అన్న నమస్తే. నమస్తే. ఎట్లుంది రాజకీయం చెవెళ్ళలో? అంతా బాగానే ఉందన్న. ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎంపీగా? కాసాని జ్ఞానేశ్వరరావు. ఎందుకు కాసాని జ్ఞానేశ్వర కోట వేయాలంటే ఎందుకు వేయాలి? అంటే వీళ్ళు రంజిత్ రెడ్డి గిట్ట మార్చారు కదా, వాళ్ళు వేరే దాంట్లో పోయారు కదా, ఆయనకు తెచ్చిందే కేసీఆర్. ఆయన మళ్ళా టీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి పోయిండు. ఎందుకు మారిండు అంటే మన ప్రజల గురించే, సొంత లాభం గురించే? ప్రజల గురించి ఏముండదు అన్న, ప్రజల గురించి ఏంది, సొంత లాభాలు కూడా ఆయనకు బిజినెస్లు ఉన్నాయి కాబట్టి మారిండు ఆయన. ఇంకేముందంట? అంటే ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్కి ఎంత మెజారిటీ వస్తుంది? కాసాని జ్ఞానేశ్వర్కు మ్యాక్సిమం 2 లక్షల మెజార్టీ రావాలా? అంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి వస్తుండు. రంజిత్ రెడ్డికి వేయర్లే అన్న, ఇంకా కాంగ్రెస్ వాళ్ళు వేస్తున్నాయి కదా, టీఆర్ఎస్ వాళ్ళు అయితే వేయరు. లీడర్లు మారినారు, కాకుంటే కార్యకర్తలు మారలే. కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా, మీరు బీజేపీ అంటున్నారు కాబట్టి, కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా టీఆర్ఎస్ నుంచి వచ్చి మళ్ళీ ఆయన కూడా బీజేపీలోకి పోయిండు. ఆయనను కూడా ఎవరంతా ఆదరించడం లేదులే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 4 నెలలు అయింది కదా, మీకు ఎలా అనిపించింది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైంది, దొంగ మోసం చేసి వచ్చినారు వాళ్ళంతా. ఏమి ఇచ్చినారు, అమలు చేసినామంటారు కదా, ఎవరికి ఇచ్చినారు, ఎవరికి చేసినారు, మీకేమైనా వచ్చినాయా? మీరు కూడా పేదోళ్ళే కదా, మీకేమైనా వచ్చిందా? గ్యాస్ సిలిండర్ వచ్చిందా? కరెంటు బిల్లు మాఫ్ అయిందా? ఏమైంది? కరెంటు బిల్లు వచ్చినా 1 నెల వస్తుంది, ఇప్పుడు ఎండాకాలం వల్ల 3000 వస్తుంది. ఇంకేమో కరెంట్ ఎట్లుంటుంది, ఒడ్లు ఎంత నాశనం అయిపోతున్నాయి, మొత్తం నీళ్లు లేవు. ఖాళీ కాళేశ్వరం డ్యామ్ అని ఏదో జనాలకు మోసం చేసి ఉన్న నీళ్లు కూడా మొత్తం పాడు చేసారు కదా, వర్షాకాలం కూడా లేదు. రాజకీయ నాయకులు ఉంటే కూడా దేశం మీద మంచిగా ఉండాలి, వాతావరణం కూడా మంచిగా ఉంటుంది, వాళ్ళ నియతని బట్టి వాతావరణం ఉంది. కరెంట్ ఎట్లుంటుంది ఊర్లో? కరెంట్ అయితే 3 గంటలు పోతుంది, ఊర్లో కాదు హైదరాబాద్లో కూడా పోతుంది. సుక్కలు చూస్తున్నారు జనాలు, సుక్కలు. 24 గంటలు కరెంట్ ఉండేది, అట్లాంటివి పోయి మా పూడూరులో మా దోసు తోట ఉంది, 3 సార్లు కాలిపోయింది, 3 రోజుల్లో మోటార్ 3 సార్లు కాలిపోయింది. అంటే కరెంట్ వల్లనే కదా, అంతే కదా. వీళ్ళు ఇచ్చింది ఏంది, ఇంకోటి 24,000 పింఛన్ అన్నారు, ఎక్కడ పోయినాయి? అది కేసీఆర్ ఇస్తున్నారు కదా, కేసీఆర్ కిట్టు లేదు, పింఛన్ లేదు, రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, షాదీ ముబారక్ లేదు. వీళ్ళు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు బంద్ అయిపోయినాయా? ఎవరికి షాదీ ముబారక్ ఒక్కరికన్నా రావాలి కదా, ఆ పాతయే వచ్చినాయి. కానీ వీళ్ళు వచ్చినాక 4 నెలలు వస్తుంది, పెళ్ళిళ్ళు ఎవరు చేయలేదా? ఒక్కటన్నా రావాలి కదా. ఇంకోటి ఆరోగ్యశ్రీ 10 లక్షలు అన్నారు, ఒక్కరికన్నా చూపించారా? ఎక్కడన్నా 10 లక్షలు పెట్టి చూపించుకున్నాడు ఉన్నాడా? ఎవరు లేరు. ఇవన్నీ అబద్ధాలు, ఇవి చెప్పినారు వచ్చినారు, ఇప్పుడు రారు, ఇంకా అయిపోయింది. ఫైనల్గా అయితే కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యం ఎవరికి తెలుసు? జ్ఞానేశ్వర్ కంపల్సరీ కాసాని జ్ఞానేశ్వర్కే వేస్తారు కూడా, ప్రజలు కూడా మారిపోయారు ఇప్పుడు. ఎందుకని, లోకల్ క్యాండిడేట్ అనే? లోకల్ క్యాండిడేట్, ఇంకో టీడీపీలో కూడా ఆయన మంచిగా పనిచేసినాడు కదా, అప్పుడు కూడా మేము టీడీపీలో పనిచేసినాం, జ్ఞానేశ్వర్ అప్పుడు కూడా ఉండే కదా. ఇప్పుడు వీళ్ళు కూడా టీడీపీలోనే ఉండ్రి, వీళ్ళు పార్టీలు మారి ఇప్పుడు ఏదో మళ్ళీ ఇప్పుడు కొత్త పుకారా వారం రోజుంది, రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతా అంటుండు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.